హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ గుడ్. అండ్ గైస్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 వచ్చి 43rd ఎపిసోడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేటప్పటికి నామినేషన్స్ అనమాట చాలా 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 క్రేజీగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది, సూపర్గా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ వచ్చేటప్పటికి. అండ్ మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో ఉన్నటువంటి విధంగా అయితే నామినేషన్స్ అయితే ఈ విధంగా లేవు. అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ బిగ్ బాస్ ఏమని అనౌన్స్ చేశాడంటే 2 మ్యాట్స్ని అయితే పెట్టాడనమాట. ఎప్పుడైతే బజర్ మోగుతుందో పరిగెత్తుకుంటే ఎవరైతే వచ్చి ఆ మ్యాట్స్ మీద ముందుగా నిలబడతారో వారికి నామినేట్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పిస్తున్నాడని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశాడు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు వచ్చేటప్పటికి వ్యాలిడ్ రీజన్ అయితే చెప్పాలన్నమాట, వ్యాలిడ్ రీజన్తో నామినేట్ అయితే చేయాలని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పాడనమాట. వీళ్ళు నామినేట్ చేసిన వాళ్ళలో నుంచి ఒకరిని అయితే ఫైనల్ చేయాలన్నమాట. అండ్ ఈ ఫైనల్ ఎవరు చేస్తారంటే కిల్లర్ గర్ల్స్ చేస్తారని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశాడనమాట. ఇక్కడ కిల్లర్ గర్ల్స్ వచ్చేటప్పటికి హరితేజ అండ్ అట్ ద సేమ్ టైం ప్రేరణ అనమాట. వీళ్ళిద్దరు ఎవరైతే బజర్ మోగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక హ్యాట్ని పట్టుకోవాలన్నమాట, ఆ హ్యాట్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి వ్యాలిడ్ పాయింట్స్లో నుంచి పికప్ చేసుకుని ఒకరిని ఫైనల్గా నామినేట్ చేస్తారనమాట. ఇలా ప్రతిసారి ఒక ఇద్దరు వచ్చి ఇద్దరిని నామినేట్ చేస్తారు. అండ్ వీళ్ళలో వ్యాలిడ్ పాయింట్స్లో నుంచి ఒకరినైతే ఫైనల్గా నామినేట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పాడనమాట. సో ఈ అవకాశాన్ని వచ్చేటప్పటికీ కిల్లర్ గర్ల్స్కి అయితే ప్రొవైడ్ చేశాడు. సో వాళ్ళు పరిగెత్తకుండా వచ్చి హ్యాట్ని అయితే పట్టుకోవాలి, అలా హ్యాట్ని పట్టుకుని నామినేట్ అయితే చేయాలన్నమాట. ఇలా ఎవరైతే ఎక్కువ సార్లు హ్యాట్ పట్టుకుంటారో వాళ్ళు నామినేషన్స్లో నుంచి బయటికి వచ్చేస్తారు, ఐ మీన్ నామినేట్ అవ్వరు అని చెప్పి ఈ వీక్ సేఫ్ అవుతారని చెప్పి బిగ్ బాస్ అయితే మరొక ట్విస్ట్ అయితే చెప్పాడనమాట. అండ్ ఇక్కడ బెస్ట్ నామినేషన్ వచ్చేటప్పటికి గంగవ చేసింది అండ్ అట్ ద సేమ్ టైం నిఖిల్ అనమాట. వీళ్ళిద్దరు కాంబోలో జరిగినటువంటి నామినేషన్లో పృథ్వీని అయితే నామినేట్ చేసింది అనమాట గంగవ వచ్చేటప్పటికి. అండ్ నిఖిల్ వచ్చేటప్పటికి టేస్టీ తేజాన్ని నామినేట్ చేశాడు. అండ్ ఇక్కడ టేస్టీ తేజాన్ని ఎందుకు నామినేట్ చేశాడంటే ఏం లేదు, నువ్వు కొంచెం డల్ అవుతున్నావు, నాకు నువ్వు సీనియర్ అయ్యావు, ఐ మీన్ నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినప్పటికీ నువ్వు సరిగ్గా ఆడట్లేదు అన్న ఉద్దేశం అయితే నాకు అనిపిస్తుందని చెప్పి నిఖిల్ అయితే చెప్పాడనమాట. ఇక్కడ ఏంటంటే ఇబ్బంది, ఆల్రెడీ టేస్టీ తేజాకి అయితే హెల్త్ బాగాలేదు, సో అందుకని ఆడలేకపోతుంది అన్నట్టుగా మనవాడైతే మాట్లాడాడు. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చినప్పటికి గంగవ చేసింది అనమాట. గంగవ పృథ్వీని నామినేట్ చేసింది. పృథ్వీని స్ట్రైట్ ఫార్వర్డ్ ఏమందంటే, పృథ్వీ నువ్వు అసలు ఎక్కడ కనిపించట్లే, ఆడ కనిపించట్లే, ఈడ కనిపించట్లే, ఏ పనులను కనిపించట్లే, నీ పనులు చూసుకుంటున్నావు, నువ్వు ఒక్కడవే ఉంటున్నావు, ఒంటరిగా ఉంటున్నావు, అసలు బీబీ టాస్క్లో కూడా నువ్వు సరిగ్గా ఆడలేదు, నువ్వు ఒక్కడవే సరిగ్గా ఆడలేదని చెప్పి గంగవ అయితే ఈ విధంగా అయితే నామినేట్ అయితే చేసింది. సో ఇక్కడ ఫైనల్ డెసిషన్ వచ్చేటప్పటికి ప్రేరణ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే బజర్ మోగా పరిగెత్తుకుంటూ వచ్చి హ్యాట్ని అయితే పట్టుకుంది. ఆ హ్యాట్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే ఫైనల్ డెసిషన్ అయితే చెప్పాలన్నమాట. 2 నామినేషన్ని కంపేర్ చేస్తే నిఖిల్ది అండ్ గంగవది కంపేర్ చేస్తే ప్రేరణ అయితే గంగవకి ఓటేసింది అనమాట. గంగవ నువ్వు చెప్పింది నాకు కరెక్ట్గా అనిపిస్తుంది, అందుకనే నేను పృథ్వీని అయితే నామినేట్ చేయడానికి నేను అంగీకరిస్తున్నానని చెప్పి ప్రేరణ అయితే మాట్లాడింది. అండ్ ఇక్కడ పృథ్వీకి ప్రేరణకి జరిగిన కాన్వర్జేషన్లో కొంచెం పృథ్వీ ఏమనుకున్నాడంటే నన్ను ఎందుకు నామినేట్ చేసావు అన్న విధంగానే ఆలోచించాడు. అండ్ ఇక్కడ పృథ్వీకి సరైన రీజన్ అయితే చెప్పిందనమాట ప్రేరణ వచ్చేటప్పటికి. ఏమైనా రీజన్ చెప్పిందంటే నిఖిల్ చెప్పిన రీజన్తో కంపేర్ చేస్తే నీకు ఇచ్చినటువంటి రీజన్ అనేది కొంచెం నాకు వ్యాలిడ్గా అనిపించింది, సో అందుకని నేను నామినేట్ చేస్తానని చెప్పి చెప్పిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ టేస్టీ తేజాకి వచ్చేటప్పటికి హెల్త్ బాగాలేదు కాబట్టి సరిగ్గా ఆడలేకపోయాడు, సో అది కరెక్ట్ కాదు, ఆ హెల్త్ బాగున్నప్పుడు కూడా ట్రై చేస్తున్నాడు, సో అయినప్పటికీ నామినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి పృథ్వీ నువ్వు సరిగ్గా ఆడలేదు నాకు కూడా నాకు అదే అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా పృథ్వీని అయితే నామినేట్ చేసిందనమాట ప్రేరణ వచ్చేటప్పటికి. అండ్ పృథ్వీ అయితే నన్ను నామినేట్ చేస్తుందని చెప్పి ఇంటర్నల్గా చాలా చాలా కోపంగా అయితే బిహేవ్ అయితే చేశాడు. అండ్ అది క్లియర్ కట్గా కనిపించింది. అండ్ గంగవ చెప్పిన నామినేషన్ అయితే ప్రేరణకి పర్ఫెక్ట్ అనిపించి ప్రేరణ అయితే నామినేట్ అయితే చేసింది. బట్ ఇక్కడ పృథ్వీ వచ్చేటప్పటికి యారగెన్సీగా అయితే బిహేవ్ అయితే చేశాడనమాట. అండ్ ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రేరణ నామినేట్ చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో సమస్య లేదు, ఏది ఎట్లా పోయినా నేను ప్రేరణను అయితే నామినేట్ చేయాలని చెప్పి చాలా యుద్ధం అయితే చేశాడు. అండ్ ఇక్కడ యష్మికి పృథ్వీకి మధ్యలో ఒక కాన్వర్జేషన్ అయితే జరిగింది. ఆ కాన్వర్జేషన్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా పృథ్వీనే ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, అరే బీబీ హోటల్లో నేనే లీస్ట్ పర్సన్ని, నేనే చాలా దారుణంగా ఆడాను నాకైతే అనిపించింది, అసలు నేను అసలు ఏం ఆడలేదు అని డైరెక్ట్గా ఒప్పుకున్నాడు అనమాట. అండ్ యష్మి వెంటనే అడిగింది, అరే నువ్వు డైరెక్ట్గా నువ్వే ఒప్పుకుంటున్నావు, మరి గంగవ చేసిన నామినేషన్లో తప్పే ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రేరణ చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు కదా, మరి నీదే తప్పుగా అయితే నువ్వు అయితే ఒప్పుకుంటున్నావు కదా, మరి ఇంకేంటి, అరే అదే బీబీ హోటల్ రా బీబీ హోటల్ అని చెప్పి మరి ఈ విధంగా అయితే మాట్లాడాడు. అండ్ తన తప్పుని తాను ఒప్పుకుని కూడా అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని కప్పుపూస్తున్నాడు. అండ్ ఇదైతే కరెక్ట్ కాదు నాకైతే అనిపించింది. అండ్ ప్రేరణ అయితే చాలా క్లియర్ కట్గా అయితే ఆడుతుంది అండ్ చాలా క్లారిటీగా ఆడుతుంది. అండ్ నాకు తెలిసి విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ప్రేరణకి. అండ్ చాలా మెచ్యూర్డ్గా ఉందని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ విధంగా అయితే జరిగింది. అండ్ నాకు తెలిసినంత వరకు పృథ్వీ చేసింది అయితే కరెక్ట్ కాదు.
చాలా యారగెంట్గా అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రేరణ నామినేట్ చేయాలంటున్నాడు తప్ప దానివల్ల అతనే నష్టపోతున్నాడు. అండ్ ఈ విధంగా అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే కంటిన్యూ అయింది. అండ్ పృథ్వీ చేసిన పని అయితే నాకు అస్సలు నచ్చలేదు. అండ్ మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.